ఈ యొక్క ఆకుని కాల్చి చూడండి, మీ జాతకం అనేది మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. 5 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో ఈ ఆకుని కాల్చినట్టయితే ఇక మీకు తిరుగుండదు. మీ జాతకం మారటమే కాకుండా మీ జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరేనండి, అవన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనం ఏ ఆకుని కాల్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నస్తే లైక్ చేయండి, వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఇక్కడ చూయించే ఆకు వచ్చేసి ఇది వచ్చేసి బిర్యానీ ఆకు, అంటే తేజ్పత్తా అంటూ ఉంటారు కదండి. ఈ ఆకు అనేది చాలా శక్తివంతమైనది, దీనితో మనం పరిహారం చేసేసుకుంటే అది ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఆకుతో మీరు చక్కగా ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చెయ్యండి. జాతక పరంగా అంటే చాలామందికి కూడా జాతకంలో సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా, రాహుకేతు ప్రభావాలు, అలానే కాకుండా తీవ్రమైన ఇబ్బందులు, గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయని, అలానే కాకుండా స్థితిగతులు బాగాలేవని చాలామంది బాధపడుతూ ఉంటారు. బుధ గ్రహ అనుగ్రహం లేదని, అలానే కాకుండా కొన్ని గ్రహాలు అనుకూలత లేదు, అలానే కాకుండా శని ప్రభావం అధికంగా ఉంది, రాహుకేతు ప్రభావాల వల్ల మించి అంటే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామండి అని చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనం అనుకోవచ్చు ఈ ఆకు అనేది చాలా అంటే పరిహార పరంగా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, అలానే కాకుండా ఏంటంటే మనము స్పైసెస్లో ఉపయోగిస్తూ ఉంటాము ఈ ఆకు. అంతటి శక్తివంతమైన ఈ ఆకుని తీసేసుకుని మనం పరిహారం చేసేసుకున్నట్టయితే మన జీవితం మారటమే కాకుండా మన జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరేనండి అవన్నీ కూడా తొలగిపోయి మనకు చక్కగా మనకు తప్పకుండా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం అనేది లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు మంత్రశాస్త్ర పరంగా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ మంత్రశాస్త్ర పరంగా మనకు ఈ పరిహారం అనేది చూపడం జరుగుతుందన్నమాట. ఈ శాస్త్రంలో ఏంటంటే ఈ యొక్క పరిహారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది, అలానే కాకుండా ఈ పరిహారం మనం చేసేసుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 4 రూపాయలు మనం ఖర్చు పెట్టి బిర్యానీ ఆకుని తెచ్చేసుకొని ఈ పరిహారం చేసేసుకున్నట్టయితే మన జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరేనండి అవన్నీ కూడా తొలగిపోతాయని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మనం చేసేసుకోవచ్చు. చాలామంది కూడా ఏంటంటే ఇది అంటే పని చెయ్యదులే అని కొట్టి పాడిస్తూ ఉంటారు. అలా కొట్టి పాడేయకూడదండి, ఎందుకంటే ప్రకృతి మనకు ప్రసాదిస్తుంది కదా. ఆ ప్రసాదించడంలో ఏంటంటే ఖచ్చితంగా దేనిలోనైనా సరే శక్తి అనేది దాగి ఉంటుంది, అది ఏ విధంగానైనా సరే ఒక శక్తి అనేది దాగి ఉంటుందన్నమాట. అలానే ఈ యొక్క పరిహారం మనం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మనం బిర్యానీ ఆకుతో చేసేసుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది, అలానే కాకుండా చాలా వరకు కూడా ఖర్చు తక్కువ కాబట్టి ఈ ఆకుతో మనం చేసేసుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. మీకు ముఖ్యంగా వచ్చేసి శని ప్రభావం ఉన్నా, అలానే కాకుండా కొన్ని గ్రహాల అనుకూలత లేకపోయినా, తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయి, ఎప్పుడు చూసినా మమ్మల్ని శని పట్టి పీడిస్తుంది, అలానే కాకుండా మేము ఏది చేసినా మాకు జాతక రీత్యా కలిసి రాదు, ఎన్నిసార్లు మేము జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా జాతకం అంటే కొన్ని స్థితిగతులు బాగాలేవనే మనకు జాతకంలో రిజల్ట్ అనేది రావటం జరుగుతుందని మనం చాలా బాధపడతాము. ఒకవేళ మనము అంటే పరిష్కరణ చేయించుకోకపోయినా, జాతక పరిశీలన చేయించుకోకపోయినా మనం ఏంటంటే చాలా వరకు కూడా దిగులు పడిపోతూ ఉంటాము, అరే మా జాతకమే ఇంత, మా దరిద్ర జాతకమని చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసి చూడండి. దీనికంటూ వార తేదీ నక్షత్రం అంటూ ఏమీ లేదు, ఏ రోజైనా చేసేసుకోవచ్చు. 5 గంటల నుంచి రాత్రి 9 గంటల సమయంలోపు చేసేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ ఆకుని కాల్చడం వల్ల మన జీవితం మారుతుంది, మనకు జాతకంలో ఉండే ఎలాంటి సమస్యలకైనా సరేనండి అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూపించే విధంగా చేసేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా మీ జీవితం కూడా మారుతుంది, మీ జాతకంలో ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కరణ అంటే పరిష్కారం లభిస్తుంది, అలానే కాకుండా చక్కగా మీకు కలిసి రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఇలా ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే మీరు ఏ రోజు చేసేసుకున్నా పర్వాలేదు, కానీ దీపం అయితే పెట్టేసుకోవాలి. ముందు దీపం పెట్టేసుకుని ఆ తర్వాత వచ్చేసి ఒక ఆకుని తీసేసుకోండి. ఒక ఆకుని తీసేసుకుని దానిపైన ఏంటంటే మా జాతకంలో ఈ సమస్య ఉంది, ఆకుపైన మనం చాలా ఈజీగా స్కెచ్ మార్క్తో కానీ లేదంటే పెన్నుతో కానీ రాయొచ్చండి. రాసిన తర్వాత ఏంటంటే మాకు ఏదైతే సమస్య ఉందో, ఏదైతే ఇబ్బంది ఉందో అదంతా కూడా తీరిపోవాలి, చక్కగా కలిసి రావాలి, అలానే కాకుండా ఈ ఫలానా గ్రహస్థితి ప్రభావం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము, లేదంటే మాకు కొన్ని అంటే చెడు వల్ల కూడా మాకు ఇబ్బంది వస్తుంది అనేసి మనం ఏంటంటే మా జాతకం బాగుండాలి అనేసి మనం ఆపే ఆకుపైన మనం రాయాలి. రాసిన తర్వాత చక్కగా ఏంటంటే మన ఇంట్లో సాంబ్రాణి వేసుకునేది ఉంటూ ఉంటుంది కదండి, దాంట్లో వచ్చేసి ఈ ఆకుని మనం వెలిగించుకోవాలి. అలా వెలిగించుకోవటం వల్ల ఏమవుతుందంటే అది కాలి మొత్తం బూడిదైపోతుంది. అది ఎలాగైతే కాలి బూడిదవుతూ ఉంటుందో అలానే కాకుండా అలానే మా జాతకంలో ఉండే సమస్యలు కూడా అలానే వెళ్ళిపోతాయి. ఒకవేళ ఆకు మెల్లిగా కాలిందనుకోండి, మన జాతకంలో ఉండే సమస్యలు మెల్లిగా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటేసారి ఆకు కాలిపోయిందనుకోండి, కొంచెం మనకు అంటే లేట్
ఇమీడియట్ గా ఫలితం అనేది రావడం జరుగుతుందని ఈ తంత్రశాస్త్రంలో పేర్కొనడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే దీన్ని ఒక విధి విధానంగా పాటించండి. ఇది అద్భుతంగా మీకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా మీకు చక్కగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని చేసి ఫలితాన్ని పొందండి. అలానే కాకుండా ఏంటంటే బిర్యానీ ఆకే కదండి మనం చీపుగా తీసి పడేయకూడదండి. దీనికి మంత్రశాస్త్రంలో గొప్ప అంటే అర్హత ఉందని చెప్పొచ్చు. ఎలా అంటే కనుక ఈ యొక్క పరిహారం చాలా మంది కూడా చేసి ఫలితాలను పొందారని ఈ శాస్త్రం ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనం చక్కగా మనం చేసేసుకోవచ్చు. అలా చేసేసుకోవడం వల్ల మనకు ఎలాంటి సమస్య ఉన్నా సరేనండి దాని నుంచి మనం బయటపడగలుగుతాము. అలానే కాకుండా ముఖ్యంగా వచ్చేసి జాతకం బాగాలేదని బాధపడేవారు దీన్ని ఏంటంటే ప్రతి వారం మీరు ఈ వారంలో ఈరోజు చేసుకున్నారు అంటే మనం చెప్పుకోవాలంటే సోమవారము బుధవారము ఏదో ఒక రోజు మనం మొదలు పెట్టుకున్నాము మన ఇష్టదైవం ముందు. అలా ఏంటంటే ప్రతి వారం కూడా వారంలో ఒకసారి చేసేసుకోవాలి. 10 రూపాయలు పెడితే మనకు ప్యాకెట్ వస్తుంది అది తెచ్చేసుకొని ప్రతిరోజు కూడా అంటే ఎక్కడ కూడా చిరిగి లేని డ్యామేజ్ లేని ఆకుని తీసేసుకోండి. మీరు ఒకవేళ చిరిగి ఉన్నా అలానే కాకుండా ఎక్కడైనా అంటే చిల్లులు పడి ఇలా ఉంటూ ఉంటుంది కదా ఆకుని తీసేసుకుంటే ఏంటంటే ఫలితం రాదండి, నెగిటివ్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుందన్నమాట. మనం ఒకవేళ చేసినప్పటికీ కూడా ఏంటంటే మనము పరిహారం అనేది సిద్ధింపబడక చాలా బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఆకు ఎప్పుడైనా సరే మనం పరిహారానికి చక్కటి ఆకుని తీసేసుకోవాలి. ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా చూసేసుకుని ఆకుని తీసేసుకుని మనం అంటే పరిహారం చేసేసుకుంటే మనకు అద్భుతంగా ఉంటుంది అని మనకు శాస్త్రం ద్వారా అంటే తంత్రశాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే దీన్ని ఒక విధి విధానంగా పాటించండి. మీకు అద్భుతమైన ఫలితం రావటమే కాకుండా మీ జాతకకు అంటే జాతకంలో ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన స్థితిగతులు బాగాలేనప్పుడు మనకు జాతకం బాగాలేనప్పుడు కొన్ని సార్లు మనకు ఫలితాలు లేటుగా వస్తాయి కానీ ఫలితాలు అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అలానే కాకుండా మనకు ఫలితం వస్తలేదు అని మనం బాధపడకూడదు, ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే ఫలితం రావడానికి కదా మనం పరిహారం చేశాము. కాకపోతే కొందరికి అంటే తొందరగా రావచ్చు, కొంతమందికి లేటుగా రావచ్చు, కానీ ఫలితం మాత్రం రావటం ఖాయమని కూడా ఈ తంత్రశాస్త్రంలో మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. కావున ఏంటంటే కనుక మీరు అంటే ఇంట్లో ఎక్కువగా కష్టాలు మాకే వస్తున్నాయి, మా జాతకమే బాగాలేదు, మా దగ్గర అంటే దరిద్ర జాతకము, ఎందుకు మా జాతకం ఇలా ఉందని మనం బాధపడుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. వారంలో 2 సార్లైనా చేసేసుకోవచ్చండి, వారంలో 1 సారైనా చేయొచ్చు. ఎలా చేసేసుకున్న మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఎలాగైనా సరే ఈ యొక్క పరిహారాన్ని మీరు చేయండి. మనం చెప్పుకున్నాం కదా సమయం వచ్చేసి 5 గంటల సమయం నుంచి 9 గంటల సమయం మధ్యలో మనం ఎప్పుడు చేసేసుకున్నా మనకు తప్పక ఫలితం వస్తుంది. కానీ ఖచ్చితంగా స్కెచ్ మార్క్ కానీ లేదంటే మన పెన్ను కానీ ఏదైనా సరే తీసేసుకుని దానిపైన రాయాలి. మన జాతకం అంటే మా జాతకం మారిపోవాలి, మాకు మంచి జరగాలి, అంతే. ఎక్కువగా రాయాల్సిన పని లేదండి. మా జాతకం మారిపోవాలనేసి మనం పెన్నుతో దానిపైన రాసేసి అనంతరం దాన్ని కాల్చేస్తే మన జాతకం అనేది మారిపోయి మనకంతా కూడా అదృష్టం ఐశ్వర్యం కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఏంటంటే కంటిన్యూగా మనం చేసేసుకోవచ్చు, ప్రతిరోజు కూడా చేయొచ్చు. మన వీలుని బట్టి మనం వారంలో 1 సారి చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు అని ఈ యొక్క తంత్రశాస్త్రంలో పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్ని రోజులనే చేయొచ్చు. చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాల్సిన అవసరం లేదు, కాళ్ళు చేతులు కడిగేసుకొని ఈ పరిహారం చేసేసుకోవచ్చు. కానీ దీపం మాత్రం ఖచ్చితంగా పెట్టాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మన ఇష్టదైవం పటం ముందు చేసేసుకుంటే అప్పటికప్పుడు మనము చక్కగా ఆకుని వెలిగించుకున్నామనుకోండి, రాసేసి అనంతరం ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది. అది ఎలాగైతే కాలుతుందో మన జాతకంలో ఉండే సమస్యలు కూడా అలానే కాలిపోతాయని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరు తప్పకుండా ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసేసుకోండి. అలా చేసేసుకోవడం వల్ల మీకు మంచి జరగడమే కాకుండా మీ జాతకం మారి మీరు కోరుకున్నది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. అలానే కాకుండా మీ జాతకంలో ఎలాంటి సమస్యలకైనా సరే అండి ఖచ్చితంగా పరిహారం అనేది సిద్ధింపబడి మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జాతకంలో ఉండే సమస్యలన్నీ కూడా తీర్చేసి మీరు పట్టిందల్లా బంగారంలాగా చేయడానికి ఆ దైవం అనుగ్రహం కలుగుతుంది.